సెస్ కార్యాలయంలో సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేస్తే 30 రోజులు గడిచినా సమాచారం అందటం లేదు. సమాచార హక్కు చట్టాన్ని 30 రోజుల్లో ఇవ్వాలన్న నిబంధనలు అమలు కావటం లేదని సంక్షేమ సమితి జిల్లా అధ్యక్షులు బియంకార్ శ్రీనివాస్ అన్నారు. సమాచార హక్కు చట్టాన్ని గడువులోపట ఇవ్వాలన్న నిబంధనలు అమలు చేసే విధంగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని అమలు చేయని అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ చట్టం ఎంతో ఉపయోగకరంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల పౌర సంక్షేమ సమితి అధ్యక్షులు బియంకార్ శ్రీనివాస్, సిరిసిల్ల సెస్ ప్రాతినిధ్య సభ్యుడు గారిపెల్లి సర్వయ్య, విద్యార్థి నాయకులు చీట్కారి దినేష్, సెస్ డిఈ టి రఘుపతికి వినతి పత్రాన్ని అందజేశారు. వారికి అనుకూలమైంది, వారికి ఇంటి కలిగిన సమాచారమే మాకు ఇప్పటివరకు లభిస్తుందని వాస్తవంగా మేము అడిగింది ఇవ్వకుండా తప్పించుకునే ప్రయత్నాలు ఎక్కువ చేస్తుంది. ఇలా రాష్ట్ర సమాచార కమిషనర్ దగ్గర కూడా కేసులు నమోదైనా కూడా అక్కడ కూడా తూతు మంత్రంగానే తీర్పులు వెడబడుతుంది. ఆ తీర్పులు కూడా ఆశాజనకంగా లేవు. ఆ తీర్పులు ఎప్పుడు ప్రజలకు ఉపయోగపడంగా సమాచార హక్కు దరఖాస్తుదారులకు ఉపయోగపడక తీర్పులు వెళ్ళబడితేనే అప్పుడు ఈ చట్టం అమలులోకి వెళ్తాయి. అంతవరకు ఈ చట్టాన్ని చెప్పుకొని చూసుకొని మురిసే చట్టంగానే ఉంటుంది తప్ప సమాచార చట్టం ఏ గొప్పదని చెప్పుకునే తప్ప ఏది ఉపయోగపడదు. ఎందుకంటే సమాచార చట్టాన్ని అమలు చేయని అధికారి ఇంక్రిమెంట్ కడిగేయడం కానీ అతని పనిష్మెంట్ కానీ అతని ఫైన్ వేయడం కానీ అతని ఆ సెక్షన్ ప్రకారం క్రిమినల్ కేసులు ముగ్గేయడం కానీ చేసినప్పుడే అధికారులలో కదలిక వచ్చి అప్పుడు ఈ అధికారులు ఈ సమాచార చట్టాన్ని అమలు చేస్తారు. అంతవరకు అమలు కాదు. ప్రభుత్వం ఎప్పుడు చట్టాలను అమలు చేయడంలో శ్రద్ధ చూపదో అధికారులు అంతవరకు అమలు చేయడంలో నిర్లక్ష్యంగా కనబడతారని చెప్పి ప్రభుత్వం ఎప్పుడు ప్రజల పక్షాన ఉండి చట్టాలు ఏ వారికి నచ్చిన చట్టాలు ఏ విధంగా అమలు చేస్తున్నారో ఈ సమాచార చట్టాన్ని అలా అమలు చేస్తే ఏ కార్యాలయంలో అవినీతి కానీ అక్రమాలు కానీ ఎలాంటి జరగకుండా జాగ్రత్తలు పడే చట్టము. ఈ చట్టంతో ఎన్నో నిజాలు తెలుసుకునే చట్టము. ఈ చట్టం ఎన్నో నీతి నిజాయితీగా ఉన్న అధికారులను కూడా గొప్ప విషయాలు తెలుసుకునే విషయం. ఈ చట్టంతో ప్రజలకు జరుగు అన్యాయాలను కూడా అరికట్టే చట్టం. ఈ చట్టంతో ఎన్నో నిజాలు తెలుసుకొని ఆ నిజాలను కూడా తన కోర్టులకు కానీ హై ఆఫీసర్లకు కానీ సమర్పించి స్తోమత గల చట్టం కాబట్టి ఈ చట్టాన్ని వెంటనే అమలు చేసేటప్పుడు ఈ ఆవేగ దినంలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్.